హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుమ్ యుమ్ వీక్స్ అండ్ బ్లాగ్స్ కప్ కేక్స్ అనగానే అందరం ఏమనుకుంటాం షుగర్ ఉంటుంది లేదు అంటే బెల్లం యూస్ చేసి చేస్తాం అదే కప్ కేక్స్ని మనం సేవరీలాగా కూడా చేయొచ్చు అంటే కొద్దిగా కారం కారంగా తినేటప్పుడు చాలా కమ్మగా ఉండేటట్టుగా మనం కప్ కేక్స్ని తయారు చేయొచ్చు ఇది మీకు తెలుసా నేను ఇక్కడ చూపించిన రెసిపీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ రెసిపీలో నేనైతే మొక్కజొన్న పిండిని చీజ్ని ఎక్కడ ఎగ్స్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా నేర్పించాను ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగుని యాడ్ చేసుకోండి ఈరోజు నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రామ్స్లో ఇస్తున్నాను ఎగ్జాక్ట్గా మీరు కూడా గ్రామ్స్లో కొలుచుకొని తీసుకోండి తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే మెల్ట్ చేసిన బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్కి బదులుగా తర్వాత పాలును కూడా యాడ్ చేసి ఈ విధంగా మూడింటిని బాగా కలిసినట్టుగా కలిపేసుకోండి ఈ రెసిపీకి ఎటువంటి బీటర్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఒక జల్లడి పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేయండి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకోండి మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లోరే కదండి అని డౌట్ వస్తుంది మీకు కాదండి కార్న్ఫ్లోర్ అనేది కొద్దిగా తెల్లగా ఉంటుంది ఇది మీకు శనగపిండి కలర్లో కనబడుతుంది చూడండి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు షాప్కు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఒక్కసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి సాల్ట్ మీ రుచికి తగినంతకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత షుగర్ పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను ఎందుకంటే తినేటప్పుడు కొద్దిగా స్వీట్గా సాల్ట్గా ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేశాను మీకు వద్దు అనుకుంటే షుగర్ని తీసేయచ్చు ఏమి ప్రాబ్లం ఉండదు అన్నిటినీ బాగా జల్లించేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసినట్టుగా కలిపేసుకోండి ఇలా సైడ్స్ని ఉంటుంది కదా బౌల్కి దాన్ని కూడా తీస్తూ కలపండి లేదు అంటే బౌల్కే చాలా మటుకు ఉండిపోతుంది అనమాట ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది మీకు ఇలా అనిపించింది కదా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు నెక్స్ట్ మనం వేసిన ఐటమ్స్ వల్ల అది కొద్దిగా లూజ్ అవుతుంది అదే ఐటమ్స్ అనేవి ఇప్పుడు చూడండి ఇందులో ఈ విధంగా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి ఇది ఏమీ బాయిల్ చేయవలసిన అవసరం ఉండదు నార్మల్గా మనకు దొరికిందే తెచ్చేసి ఇలా పచ్చివే యాడ్ చేసేయండి ఇప్పుడు చీజ్ని యాడ్ చేయాలి చీజ్ మీకు ఏది దొరికితే అది యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది నేనైతే మోసరిలో చీజ్ తీసుకున్నాను తర్వాత కారంకి నార్మల్ పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇది కూడా మీ కారంకి తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే తక్కువే తింటాను కాబట్టి చాలా తక్కువ మిరపకాయలే యాడ్ చేశాను మీరు ఎక్కువ తింటే మటుకు ఒక నాలుగైనా యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా తక్కువ యాడ్ చేయడమే బెటరు వాళ్ళు తినేటప్పుడు ఒకవేళ తగిలిందనుకోండి ఇంకా ఏడుపు ఆపరనమాట ఏడుస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా అంత తిక్కరించి నార్మల్కి వచ్చింది ఎందువల్ల అలా మనం వేసిన చీజు తర్వాత వేసిన ఆ కాన్ ఉంది కదా దాంట్లోని తడి అవన్నీ కలిసి ఈ విధంగా అవుతుంది మీకు అవి వేసిన తర్వాత కూడా కొద్దిగా టైట్గా ఉంది నాకు కొద్దిగా తగ్గించి కావాలి అంటే కొద్దిగా స్పూన్తో తీస్తున్నప్పుడు టైట్గా ఉండకుండా ఉండాలి అనుకుంటే ఒక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఓకేనా ఇప్పుడు కప్ కేక్ లైనర్స్ని తీసుకొని దాంట్లో బ్యాటర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర లైనర్స్ లేవనుకోండి నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న కర్రీస్కి వాడే బౌల్స్ అందులో కూడా మీరు వేసుకోవచ్చు లేదు అంటే బేకింగ్ టిన్లోనే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీ కుక్కర్ని కానీ మీ అవన్ను కానీ ఆర్ ఓటీసీని కానీ ప్రీ హీట్ పెట్టేసుకోండి పది నిమిషాల పాటు వన్ ఎయిటీ డిగ్రీస్లో ఈ విధంగా మొత్తం కప్ కేక్స్ అన్నీ నేను ఫిల్ చేసేసాను చూడండి ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి నేను ఓటీసీలో పెట్టుకుంటున్నాను అప్పటికే నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాల పాటు ప్రీ హీట్ పెట్టుకున్నాను ఓటీసీని దాంట్లో మొత్తం కప్ కేక్స్ అన్నీ పెట్టేసి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల దాకా బేక్ చేసుకుంటాను ముప్పై నిమిషాల తర్వాత కప్ కేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి మీరే చూడండి ఎక్కడ ఏమి అంటుకోకుండా మన పిక్ చాలా క్లియర్గా వచ్చేస్తుంది ఎప్పుడు స్వీట్ స్వీట్గా ఉండే కప్ కేక్స్నే చూపిస్తున్నాను కదా ఈరోజు కొద్దిగా స్పెషల్గా హాట్ హాట్గా కప్ కేక్స్ని చూపించాను హాట్ హాట్గా అన్నానని బాగా ఓవర్ కారం అయితే లేదండి ఎందుకంటే నేను చాలా తగ్గించి యాడ్ చేశాను మీరు మీ టేస్ట్ బట్టికి తగ్గట్టుగా మీరు ఉప్పు తర్వాత ఆ పచ్చిమిరపకాయల కారం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీ పిల్లలకి నచ్చే వెజిటబుల్స్ మీరు యాడ్ చేయొచ్చు నేనైతే రెసిపీని మీకు ఇచ్చాను మీరు దీంట్లో ఏమైతే యాడ్ చేయాలన్నది మీ కస్టమైజేషన్ మీ చేతుల్లో మ్యాజిక్ అంతా మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికల్లా మీరు తయారు చేశారనుకోండి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో తెలుసా ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది కదా అనగానే పిల్లలు ప్రతి ఒక్కరికి నచ్చుతూ ఉంటుంది మీరు దీన్ని ఇలా ఉట్టుగానే తినొచ్చు లేదు అంటే ఏదైనా కెచప్తో కూడా డిప్ చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ తిన్నాం సూపర్గా ఉంది అందుకే ఇన్నిసార్లు నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఒక పిండి చాలా హెల్దీ అండి ఒక్కసారి గూగుల్లో చూడండి లేదు అంటే ఏదో రోజు ఒక చిన్న షార్ట్ వీడియో షార్ట్లోని నేను అప్లోడ్ చేస్తానులేండి నాకు ఏదైనా ఒక దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా ఇష్టం అది ఎందుకో తెలీదు కానీ మీ బ్రెయిన్ తినేస్తానేమో అని భయపడి నేను అవి ఏమి చెప్పకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేసానమాట ఫస్ట్ మీకు ఆ పిండి కోసం చెప్పిన తర్వాత ఇవంతా చెప్పాలని నేను అనుకున్నాను కానీ మీ అందరూ ఏంట్రా బాబు ఈ సోది అని అనుకుంటారని చెప్పలేదన్నమాట ఈ రెసిపీ చూసిన తర్వాత వెంటనే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి వీలైతే ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించండి నేను వాటిని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎం యో బేక్స్ అండ్ బ్లాగ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల